రైతులందరికీ నమస్కారం. అగ్రిమెంటర్ రైతు సలహాదారుడు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. వరితి పోలిస్తే తక్కువ పెట్టుబడి ఖర్చుతో మరియు తక్కువ నీటి వసతిలో కూడా ఎక్కువ దిగుబడినిచ్చే పంట మొక్కజొన్న. మొక్కజొన్నలో అధిక దిగుబడినిచ్చే టాప్ 5 హైబ్రిడ్ రకాలు ఏంటివో అనేది ఈ వీడియోలో చూద్దాం. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రిమెంటర్ యూట్యూబ్ ఛానల్. పంటలో వచ్చే రోగాలు, తెగుళ్ళు మరియు పురుగు మందులు, అలానే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మక్క ఎంఎస్పి ధర వచ్చేసి 2017 వరకు 1365గా ఉండేది. ఇప్పుడు 2021లో ఇది 1850కి వచ్చింది. అంటే వరి ధరకు సమానం అన్నమాట. మళ్ళీ ఇందులో వరికి అయినంత పెట్టుబడి ఖర్చు కూడా ఉండదు మరియు తక్కువ నీటి వసతితో కూడా పంటను పండించుకోవచ్చు. మంచి దిగుబడినిచ్చే టాప్ 5 హైబ్రిడ్ మొక్క రకాలను ఇంటివో చూసినట్టయితే టాప్ 5లో వచ్చేసి పైనీర్ 3302 మొక్క. పైనీర్ కంపెనీ సీడ్ ప్రొడక్షన్లో ఎస్పెషల్లీ మేజ్ సీడ్ ప్రొడక్షన్కి టాప్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. ఈ హైబ్రిడ్ మేజ్ రకం 125 నుంచి 130 రోజుల్లో పంటకాలం పూర్తి చేసుకుంటుంది. దీని దిగుబడి చూస్తే 25 నుంచి 27 క్వింటాలు ఒక ఎకరానికి ఇస్తుంది. ఈ పైనీర్ 3302ను వానాకాలంలో జూన్ నుంచి జూలై నెలలో విత్తుకోవచ్చు. ఎకరానికి 7 కిలోల విత్తనం పడుతుంది. 4 కేజీల సీడ్ ప్యాకెట్ వచ్చేసి రేట్ వచ్చేసి 1000 రూపాయల వరకు ఉంటుంది. తరువాతి టాప్ 4 హైబ్రిడ్ మీజ్ వచ్చేసి టాటా డిఎంహెచ్ 8255 గోల్డ్. డిఎంహెచ్ అంటే ధనియా మీజ్ హైబ్రిడ్. ఇది కూడా ఒక మంచి సీడ్, టాటా కంపెనీకి చెందింది. ఈ 8255 గోల్డ్ మొక్క పంటకాలం వచ్చేసి 120 నుంచి 120 రోజుల వరకు ఉంటుంది. దీని దిగుబడి వచ్చేసి ఎకరానికి 28 నుంచి 30 క్వింటాల వరకు వస్తుంది. విత్తనాలు వేసే సమయం వచ్చేసి జూన్ నుంచి జూలై టైంలో వేసుకోవచ్చు. ఎకరానికి 7 కిలోల విత్తనం పడుతుంది. దీని 4 కేజీల ప్యాకెట్ ప్రైస్ వచ్చేసి 1100 వరకు ఉంటుంది. విత్తనాల రేటు వచ్చేసి ఒక ఏరియాలో ఒకేలా ఉంటుంది, దీన్ని గమనించాలి. టాప్ 3 సీడ్ వచ్చేసి డిఎంహెచ్ డక్కన్ హైబ్రిడ్ మేజ్ 117, 119 మరియు 121. ఇలా 5-6 రకాలు వెరైటీస్ ఉన్నాయి, కానీ ఇందులో 117 మంచిగా ఉంటుంది. ఈ రకం కంకి పొడవుగా ఉంటుంది, గింజలు ఎక్కువగా వస్తాయి మరియు దీని పంటకాలం వచ్చేసి 95 నుంచి 105 రోజుల్లోపే వస్తుంది. దీని దిగుబడి వచ్చేసి 30 నుంచి 35 క్వింటాల మధ్యలో వస్తుంది. మంచి యాజమాన్యం చేసినట్టయితే 40 క్వింటాల వరకు కూడా దీన్ని దిగుబడి తీయవచ్చు. ఎకరానికి సీడ్ రేటు విత్తనం వచ్చేసి 7 నుంచి 8 కిలోలు విత్తనం పడుతుంది. దీన్ని తెలంగాణ గవర్నమెంట్ సబ్సిడీలు కూడా ఇస్తుంది. దీని ప్యాకెట్ ప్రైస్ వచ్చేసి 900 నుంచి 1100 రూపాయల మధ్యలో ఉంటుంది. విత్తే సమయం వచ్చేసి జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవచ్చు. మీ ఏరియాలో ఈ సీడ్ దొరికినట్టయితే కామెంట్ చేయండి, దాంతో దొరకని రైతులకు హెల్ప్ఫుల్ అవుతుంది. టాప్ 2 వచ్చేసి పైనీర్ కంపెనీకి చెందింది P3401. ఈ మొక్కజొన్న అన్ని రకాల తేలిక మరియు బరువు నేలలో దీన్ని పండించవచ్చు. దీని పంటకాలం వచ్చేసి 115 నుంచి 120 రోజుల్లో వస్తుంది. దీన్ని వానాకాలం జూన్ మరియు జూలై నెలలో విత్తుకోవచ్చు. ఎకరానికి 7 కిలోల విత్తనం పడుతుంది. దిగుబడి వచ్చేసి 30 క్వింటాల వరకు వస్తుంది. 4 కిలోల ప్యాకెట్ ప్రైస్ వచ్చేసి 1400 రూపాయల వరకు ఉంటుంది. ఇది అన్ని రకాల నేలలు, తక్కువ నీటి వసతి ఉన్నా తట్టుకుంటుంది మరియు ఎక్కువ నీటి వసతి, ఎక్కువ నీరు అయినా కూడా తట్టుకుంటుంది. దీని గింజలు కలర్ఫుల్గా ఉండి బరువుగా ఉంటాయి మరియు ఈజీగా మార్కెట్ కావడానికి సులువుగా ఈ రకం ఉంటుంది. అండ్ ఫైనలీ లాస్ట్లీ టాప్ 1 వచ్చేసి సింజంటా NK30+. ఇదే పేరుతో సింజంటా కంపెనీలో NK30 అని కూడా ఇంకో మేజ్ హైబ్రిడ్ వెరైటీ ఉంది. కానీ ఇది ఈ రెండింటిలో NK30+ మంచిగా దిగుబడి ఇస్తుంది, కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు.
దీని పంటకాలం వచ్చేసి 110 నుంచి 120 రోజులు ఉంటుంది. విత్తే సమయం వచ్చేసి జూన్ 10 నుంచి జూలై 10 లోపు విత్తుకోవచ్చు. 7 కిలోల విత్తనం ఎకరానికి పడుతుంది. దిగుబడి వచ్చేసి 32 క్వింటాల నుంచి 35 క్వింటాల వరకు వస్తుంది. 4 కిలోల ప్యాకెట్ ప్రైస్ వచ్చేసి 1150 వరకు ఉంటుంది. దీని కంకి బాగుంటుంది, అలాగే గాలులకు కూడా కింద పడదు. దీని రూట్స్ ఎక్కువ లోతులోకి వెళ్ళి దృఢంగా మొక్క ఉండేలా చూస్తాయి. ఇదండి ఈ వీడియో. ఈ 5 రకాలలో మీకు ఏది నచ్చిందనేది కామెంట్ చేయండి. లేదా మీరు ఇంతకుముందు ఏదైనా రకం వేసి మంచి దిగుబడి వచ్చినట్లయితే ఆ అనుభవాన్ని కూడా కామెంట్ బాక్స్లో పంచుకోండి.